ఒసే ఎంతసేపు నేను తిన్నానా అని ఆకలి తీరిందా అని చూస్తావే, కొంచెం మనుషులతో ఉండవే, పక్కోడు ఆకలి గుర్తించవే. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డరా? కరెక్ట్ టైంకి వచ్చో. రెండు టీ, రెండు సమోసా, వేడివేడిగా ఉండాలి, వెళ్ళి తెచ్చే. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ క్యాపచీనో పిజ్జాస్ మాత్రమే ఉంటాయి సార్. క్యాపచీనోలు పిజ్జాలు ఏదో పరోటా మొహం వేసుకొని వెళ్ళిపా. నీకు పని పాటు ఉండదా? ఎప్పుడు చూసినా వెంట పడుతూనే ఉంటావు. నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? నీకు చెప్పడం మర్చిపోయాను. అసలు నీకు గుడ్ న్యూస్ చెప్పడానికని వచ్చాను. నేను హీరోగా చేసిన సినిమా పేరు చెప్పనా? కవ్వించే కన్నపిల్ల కాటేసే కమాందుడు. ఎలా ఉంది? నీకు అలాంటి మూవీస్ వస్తాయా? అవును, మాటల్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇవాళ ఒక సీన్ షూట్ చేసింది తెలుసా? రెస్టారెంట్ లో హీరో హీరోయిన్ ఇద్దరు ఇలానే కూర్చుంటారనమాట. అవునన్నమాట. అప్పుడు హీరో టేబుల్ కింద నుంచి కాలు అలా తీసుకెళ్లి హీరోయిన్ కాళ్ళ మీద అలా గోకుతాడనమాట. హీరోయిన్ అలా కాలు తీయలేదే. సర్లే, నెక్స్ట్ షాట్ ఏంటంటే హీరో తన చెయ్యిని హీరోయిన్ చెయ్యి దగ్గర తీసుకెళ్లి అలా దగ్గర తీసుకొని అలా ముద్దు పెడ్డంటారు. చెయ్యి అలా లాగలేదే. హీరోయిన్ చెప్పు కూడా ఇలానే తీసింది కదా హీరోని కొట్టడానికి. అంటే ఆ అమ్మాయి అలా చెప్పట్టుకోలేదు. అంటే డైరెక్టర్ షార్ట్ బ్రేక్ అన్నాడు, అందుకే వచ్చాను. మళ్ళీ వస్తానే. అలా ఎలా వెళ్ళిపోతున్నావు? అంటే నువ్వు అలా చెప్పు చూపిస్తే వెళ్ళిపోరేటి. అదేదో డైలాగ్ చెప్తావు కదా ప్రతిసారి, ఏంటది? నువ్వే నా పెళ్ళాం ఫిక్స్ అయిపో అని ఆ చెప్పా. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాగా, ఫిక్స్ అయిపో. వీడో పెద్ద సైకో. దేవుడా, ఒరే భోజనానికి వచ్చినట్టు కూర్చున్నావు, దిగా. సారీ. ఏంటి అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి బాబాయ్. ఇది లోపల ఉందా లేదా? గోడ దూకాలా, గేట్ తీసుకుని వెళ్దామా? తిమ్మంటాడా? అరే అమ్మా అమ్మా, అరే కాళ్ళగేస్తుందిరా, అరే కాళ్ళ. ఒరే ఎదవ ఎక్స్ట్రాలు చేయకే, నేనే దూకుతా, నువ్వు ఇక్కడ ఉండు. అవునా అమ్మా అమ్మా, ఇప్పుడు బాగా అవుతుంది రాయ్. అరిత్తి సంపేత్తను చేయితెత్తున్నాను అరకు. పడిగా శ్రీ, అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టేయడమేనా? మరి పెట్టరేటి. నీకు ఎలా చెప్పలేదు. ఇవి యాపిల్ చూసావా? చూడడానికి ఎర్రగా ఉంటది, తింటే స్వీట్గా ఉంటది. అలా కొరకొని ఉంటావా? కసకమని కొరకొని తినేవు. అంటే అమ్మాయి యాపిల్ ఒక్కటేనా? నాకు ఒకటేనే అమ్మాయి యాపిల్ ఒకటే. చంపేస్తాను. అమ్మడి అమ్మ, నీలో ఇంత నెగిటివ్ షేడ్ ఉందంటే ఫ్రెండ్స్ లో ఉందామే. ట్రీట్ మీ లైక్ యువర్ ఫ్రెండ్. నువ్వు నాకు ఫ్రెండ్ వెంట్రా? చెప్తా నా కొడుకు. నువ్వేమన్నా ఈడియట్ సినిమాలో రవితేజ అనుకున్నావా? అలా అనుకోవట్లేదు. చంపేస్తానా నిన్ను? శ్రేయ్ ఆగరా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, కత్తిని చూస్తే భయపడతావా? డార్లింగ్ ఫిక్స్ అయిపో, నేనే నీ మొగుడిని. పొడిచి పడదబ్బుతాను కొడక. సరే సరే డార్లింగ్.
మా చెయ్, ఇదంత కళ. బోల్డ్ బళ్ళు ముందులా పంచోడరా. ఒరే, ఇన్ని బళ్ళు ఉన్నాయి కరెక్ట్, కానీ తాళాలు ఎక్కడ తీసుకొస్తావు? నా దగ్గర తాళాలు ఉన్నాయి చూసావా? ఈ సిట్ వచ్చిన కానీ బాగా ప్రొఫెషనల్ అయిపోయారు. ఈ బండి ట్రై చేద్దాం. జాగ్రత్త, ఇటు చూస్తా బెటరా, ఎవరన్నా వస్తా లేదు చూడు. సారీ, ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ట్రై చేద్దాం. చేచి ఈ తాళ. ఓకే, ఈ తాళం ట్రై చేద్దాం. వచ్చిందా? అక్కడ ఎవరు వస్తున్నారు? వెళ్ళు 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 మేనేజ్ చేయలేవు. అమ్మా, కపోతున్నా అమ్మా, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, వచ్చి కళ్ళు మాత్రమే లేవు. వీడు గుడ్డోళ్ళ ఉన్నాడే. అమ్మా, మెత్త మెత్తగా ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్సా? అమ్మా, ఆరు చేతులు కనపడుతున్నాయి. మీరు ముగ్గురు ఉన్నారా? అవును. మంచిది. అవును, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బండి దగ్గర. వద్దమ్మా. అమ్మా, నేను కళ్ళు లేనివాడు కదా, ఏదైనా రోడ్డు దాటినప్పుడు గుద్దితే పిప్పి పిప్పి అయిపోతానమ్మా. ఒక పని చేద్దాం అయితే, మీరు ఇక్కడే ఉంటే ఒక జండర్నాల జట్ ఆడుకుందాం. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అనమాట. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు పూర్తి పేరు ఏంటి? గాంధీ తాత. ప్రిన్స్ మహేష్ బాబు ఫస్ట్ సినిమా ఏంటి? నేను చెప్తా. చెప్పమ్మా. మంచి సరుగులు. రాజకుమారుడు. గాంధీ గారు గురించి తెలియదు కానీ మహేష్ బాబు గురించి చెప్తే తెలుసు అనమాట. ఇప్పుడు స్వాతి వచ్చిన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్? వచ్చింది. అయ్యో బాబోయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం చదువులే, మీ చదువులు తగలయ్యా, ఏ స్కూల్ చదువుతున్నారు? కళ్ళు లేవన్నా? మీ నాలెడ్జ్ నాకు కళ్ళు వస్తాయి. స్టూపిడ్ ఫెలో. అందరూ అమ్మాయిలు రా. సడే ప్రపంచం అంతా తలకిందులు అయినా నీ యాత్ర నీది. అమ్మాయిలు రా, మాట్లాడి రా. పద పద పద, ఆల్తో పెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే జార్జ్ బుష్ అంటారు. సార్, సార్ చెప్పండి. మా అమ్మాయి రెండు రోజుల నుంచి కనపట్టలేదు సార్. ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది సార్. సరే సరే, మీ అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ఇదిగోండి. ఏమై, ఈ అమ్మాయికి లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ చేయి. ఓకే సార్. మీ అమ్మాయి కాలేజ్? గీతం కాలేజ్ అండి. గీతం అమ్మాయిలు అంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటారు సార్. నేను అనేది చదువు విషయంలో. ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఉంటాం సార్. ఓకే సరే. ఒకే వారంలో ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్. కొంచెం అలర్ట్గా ఉండండి. ఎవరి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లోపలయ్యండి. ఓకే? ఓకే సార్. పురశేఖరు, మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి ఇక్కడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా, కానీ ఇక్కడ రూపాయలాగా చెరువు ఎండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంట్రా ఈ బతుకు? ఎంత ఇప్పుడు అనుకో, ఒక రూపాయి కూడా లేదు. ఓ సింతేనా, దీనికే మోకాలు మట్టగడసలు పెట్టారా? సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జు ఉండాలి, కండలుంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నా కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పెతకాలు వేసుకుని మాట్లాడు. రే, సిటీలో బతకాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, రెండు డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే ఈ రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగల వెళ్దాం. పగల పగల ఏ? ఒరే, సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు. మనం పగల వెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చు. ఏం లేదు బాబే, అందరం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని. వీళ్ళిద్దరు ముసలోడు అంటున్నారు. అవును మరి, ముసలోడిని సోదిగానే తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి, కానీ ఎక్కడికైనా బయటికి శిక్కారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు.